వెల్కమ్ టు మాధవీస్ కిచెన్. ఈరోజు నేను మీకు డ్రై జింజర్ టీ ఎలా చేసుకోవాలో నేర్పిస్తాను. డ్రై జింజర్ ని తెలుగులో సొంటి అని కూడా అంటారు. సొంటి టీ, సొంటి టీ తాగితే చాలా మంచిది. మామూలుగా చిన్నపిల్లలకి కడుపు నొప్పిగా ఉంది అంటే అన్నంలో కొంచెం సొంటి పౌడర్ కలిపి నెయ్యి వేసి కలిపేసి ముద్దలు చేసి తినిపిస్తారు. పెద్దవాళ్ళు కూడా అంతే. మొదటి ముద్ద మన వాళ్ళు నెయ్యి వేసుకుని సొంటి పౌడర్ వేసుకుని తినడం అలవాటు. ఎందుకంటే జీర్ణశక్తి బాగా ఉంటుంది, కడుపు నొప్పిలు, అల్సర్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రాకుండా ఉంటాయని. చలికాలంలో టీలో ఈ సొంటి పౌడర్ కలుపుకొని తాగితే ఈ గొంతు నొప్పులు ఇవి కూడా రాకుండా ఉంటాయి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు, టీ పెట్టుకోవడానికి నీళ్లు, పాలు, టీ పౌడర్, షుగర్. ఇది సొంటి పౌడర్ ఎలా దొరుకుతుంది అనకండి, ఈ మధ్య బజార్లో దొరకండి లేదు. సూపర్ బజార్లో సొంటి పౌడర్ అంటే దొరుకుతుంది. యాక్చువల్లీ సొంటి ఇలా ఉంటుంది, అల్లం లాగే ఉంది, అల్లమే. డ్రై జింజర్, దీన్ని ఇంగ్లీష్లో డ్రై జింజర్ అంటారు. సొంటి గట్టిగా ఉంటుంది, ఎండిపోయి. దీన్ని ముందు మనం రోట్లో వేసి బాగా ఇట్లా కొట్టాలి. కొడితే చిన్న చిన్నగా అవుతుంది. దాన్ని మనం మిక్సీలో వేస్తే ఇలా పౌడర్ అవుతుంది అన్నమాట. కొంచెం దంచి మళ్ళీ జల్లించి మళ్ళీ ఆ కొంచెం బరగ్గా గట్టి కొంచెం పెద్ద పెద్ద పలుకులుగా ఉంటాయి కదా, మనం మిక్సీలో వేసాక కూడా జల్లించాక చిన్న చిన్న ముక్కల్లాగే ఉంటాయి. మళ్ళీ దాన్ని మళ్ళీ మిక్సీలో వేసి ఆ పౌడర్ ని మళ్ళీ జల్లించుకొని అలా చేసుకోవాలి. ఆ సొంటి పౌడర్ ఇంట్లో చేసుకోవాలంటే అంత ప్రాసెస్ ఉంది. బజార్లో ఈ మధ్య ఈజీగా అవైలబుల్ అవుతుంది. దీంతో ఇప్పుడు టీ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. నార్మల్ గా టీ పెట్టుకునే ప్రాసెసే. 1 కప్ మిల్క్ కి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎవరికన్నా చాలా చిక్కగా కావాలనుకుంటే 1 కప్ మిల్క్ కి 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి, ఎవరి టేస్ట్ వాళ్ళది. ఫస్ట్ 1 కప్ మిల్క్ పోస్తున్నా. 1 కప్ మిల్క్ కి 2 కప్స్ వాటర్. ఇప్పుడు ఇందులో టీ పౌడర్. ఇప్పుడు టోటల్ 3 కప్స్ టీ కదా. 1, 2, 3 3 టీ స్పూన్స్ టీ పౌడర్, 3 టీ స్పూన్స్ షుగర్. 1, 2, 3 ఈ సొంటి పౌడర్ మాత్రం ఇప్పుడే వేయకూడదు. టీ మొత్తం బాగా మరిగాక అప్పుడు సొంటి పౌడర్ వేద్దాం. ముందు టీ మరగనిద్దాం. టీ బాగా మరిగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో మనం సొంటి పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇంత సొంటి పౌడర్ యాడ్ చేద్దాం. 1/2 టీ స్పూన్ 1 కప్కు సరిపోతుంది. ఇప్పుడు టీ ఫిల్టర్ చేసేసుకుందాం. చూసారా, వేడి వేడి సొంటి టీ రెడీ. ఎవరికన్నా థ్రోట్ ఇన్ఫెక్షన్స్, గొంతు నొప్పులు వచ్చినప్పుడు ఇలా టీలో సొంటి పౌడర్ కలుపుకొని తాగితే ఎంత రిలాక్స్డ్ గా ఉంటుందంటే గొంతంతా చాలా రిలాక్స్డ్ గా మంట నుంచి రిలీఫ్ వస్తుంది అన్నమాట. ఈ సొంటి స్మెల్ కూడా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. సో ఇంట్లో ఈ సొంటి టీ తాగి మన గొంతు నొప్పులు ఇవన్నీ పోగొట్టుకోండి. మాధవీస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.